రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా మున్సిపల్ ప్రాంతాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. 45 ఏళ్లు పైబడిన వారికి మున్సిపాలిటీలోని సచివాలయాల్లో వాక్సిన్ వేసే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ సచివాలయంలో మాత్రమే ముందుగా వాక్సిన్ ప్రక్రియ జరిగిందని, మిగతా సచివాలయాల్లో దశల వారీగా ప్రారంభమవుతాయని మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు. మొదటిగా పెదకోమటిపేట సచివాలయం, రెండవది వెలమపేట సచివాలయంలో వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా చూడాలని చెప్పిందన్నారు. ఈ సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలియజేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారంతా తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తీసుకువచ్చి నమోదు ప్రక్రియ చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడి సచివాలయాలకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య సిబ్బంది తెలియజేశారు. డాక్టర్ ముక్కదా సార్, నేను ఇక్కడ యూపీఎస్సీ మెంటల్ డివిజన్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన ప్రభుత్వం 45 పైబడిన ప్రతి ఒక్క వ్యాక్సిన్ అందించాలనే దృక్పథంతో సచివాలయం వైజ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. ఈ మా యూపీఎస్సీ మెంటల్ వీధి పరిధిలో ఉన్న ఫస్ట్ పెద్దకోమటి వేట సచివాలయంలోని ఈరోజు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగినది. ఈరోజు ఇక్కడ 45 నుంచి పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. దాంతోపాటు వారికి 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి మందులు ఇచ్చి ఏమైనా జ్వరం కానీ లేకపోతే తలనొప్పి కానీ ఏమైనా వచ్చినా మందులు ఇచ్చి వాళ్ళకు 3 రోజుల సూచన వరకు చెప్తున్నాము. దాని తర్వాత ఈ మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే ఇలా 4 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సచివాలయంలో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ స్టార్ట్ అవుతుంది. పొద్దున్న 8 గంటలకల్లా ఇక్కడ ప్రతి సచివాలయం 5 వరకు వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సినేషన్ చేయించుకొని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్లో ఉండాలి.